పూర్తిగా ఏ విధంగా లీకులు ఇవ్వటం కానీ ఏ విధంగా ట్విట్టర్ లో ట్వీట్లు చేయటం కానీ వాళ్ళ ప్రెస్ మీట్లు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. నిన్న 200 రోజులు పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా మరి దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ నాయకుడికి కూడా లేనంత ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు చూపిస్తుంటే తెలుగుదేశం పార్టీకి కంటి మీద కునుకే లేకుండా పోయింది. సో ఏ విధంగానైనా మనం ప్రజల్ని మోసం చేయటమో తప్పుదారిన పట్టించో మరి ఏ విధంగా మరి వాళ్ళని మన వైపుకు తిప్పుకోవడానికి వాళ్ళు పడుతున్న అగచాట్లు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, ముఖ్యంగా లోకేష్ బాబు గారిని తీసుకోవాలి. ఆయన ట్వీట్లు ఈ మధ్య, ఎందుకంటే కెమెరా ముందుకు వస్తే తెలుగుదేశం పార్టీ పరువును తీస్తున్నాడు, తెలుగుదేశం పార్టీలో ఉన్న లొసుగులన్నీ తెలియకుండా బయట పెడుతున్నాడు. సో ఇలాంటి వారితో ట్వీట్లు పెడితేనే బెటర్ అని చెప్పి ఆయన కోసం ఒక 4 అపాయింట్ చేసి ఆయన పేరు మీద ట్వీట్లు పెట్టించుకుంటున్నారు, ఆయన పెడుతున్నారో నాకు అర్థం కాలేదు. కానీ ఈ ట్వీట్ చూస్తే మీకు మరోసారి అర్థమవుతుంది లోకేష్ అనేది పప్పు అని. ఎందుకంటే ఫ్లెక్స్ అనే కంపెనీ స్వీసిటీ ఎస్సీజెడ్ లో పెడుతున్నారు. ఎస్సీజెడ్ కి సంబంధించి మరి రాయితీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇవ్వటం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇవ్వదు. కానీ మేము ఫ్లెక్స్ అనే కంపెనీ తీసుకొస్తే అన్ని పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు, కానీ సాక్షిలో చిన్నదిగా రాశారు షేమ్లెస్ అంటున్నాడు. ఇతన్ని ఏమనాలో అర్థం కావట్లేదు నాకు. ఎస్సీజెడ్ పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు. ఈరోజు ఎస్సీజెడ్ లోకి ఆ ఫ్లెక్స్ అనే కంపెనీ వస్తే కేంద్ర ప్రభుత్వమే రాయితీలు ఇస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేనప్పుడు అవి రాయటానికి మీ పచ్చ మీడియా ముందుంటుందేమో కానీ సాక్షికి ఏం అవసరమని నేను అడుగుతున్నాను. ఇదిగో ఒప్పందం అంటే అదిగో పరిశ్రమ, ఇదిగో తోకంటే అదిగో పులి అని చెప్పి ఏమీ లేకుండానే ఈ 4 సంవత్సరాల్లో 3 పార్ట్నర్షిప్ సమ్మెట్లు జరిగితే 20 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చామని మీరు చెప్పటం, దాన్ని పెద్ద పెద్ద అక్షరాల్లో మీకు సంబంధించిన పత్రికలు రాయటం మనం చూసాం. కానీ ఆ లెక్కల ప్రకారం చూస్తే కనీసం 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా రాలేదు, ఓన్లీ 16,933 కోట్లు మాత్రమే. అంటే మీ మాటలు చేతలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇన్ని రోజులు పప్పు అంటే విటమిన్ ఉండే పప్పు అనుకున్నారేమో కానీ అసలు ఇది విటమిన్ ఉండే పప్పు కాదు, గన్నేరు పప్పు అనేది ఇప్పటికే చంద్రబాబు నాయుడికి అర్థమైపోయింది. అండ్ ఇప్పుడు నేను వస్తుంటే టీవీలో చూశాను, కేసీఆర్ గారు కనకదుర్గమ్మకి ముక్కు పొడకని బహుకరించాలని వస్తే ఏ ప్రోటోకాల్ కోసం వచ్చాడో లేదా కాళ్ళు పట్టుకోవడానికి వచ్చాడో కానీ దేవినేని ఉమ్మగారు వచ్చి స్వాగతం పలికి కూడా వెళ్తున్నారు. అంటే మనం అర్థం చేసుకోవాలి, కొండ మీద అమిత్ షా గారు వస్తే రమణ దీక్షితులు గారి ప్రోటోకాల్ ప్రకారం పోతే అది తప్పు అని చెప్పి నిర్దాక్షిణ్యంగా పీకి పారేశారు. మరి ఈరోజు కేసీఆర్ గారు వస్తే ఎందుకోసం మంత్రి గారు వెళ్ళారు? ఇదే దేవినేని ఉమ్మని ఆడా మగ అని చెప్పి అడిగిన కేసీఆర్ గారు, మరి ఆయన వచ్చినప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్ళాడు అంటే ఈ ఓటు నోటు కేసు తప్పించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు పంపించింది నిజం కాదా అని నేను అడుగుతున్నాను. అలాగే కళా వెంకట్రావు గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు ఈ మధ్య, లోకేష్ లీకులు, యనమల రామకృష్ణుడు లీకులు, కళా వెంకట్రావు గారు లీకులని. వీళ్ళు చెప్పే అబద్ధాలు కెమెరాల ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పలేక వాళ్ళు చెబితే అవి అబద్ధాలని వాళ్ళ మొహాల్లోనే తెలిసిపోతాయి కాబట్టి ఈ విధంగా లెటర్లు రిలీజ్ చేస్తున్నారు. దీంట్లో 12 ప్రశ్నలు వేశారు. కళా వెంకట్రావు గారు, మీరు పెద్దవాళ్ళని గౌరవిస్తున్నాను కానీ మీరు వేసిన క్వశ్చన్స్కి కూడా ఘాటుగా నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు మీడియా ఉంది కదా అని చెప్పి పిచ్చి రాతలు రాస్తూ ఉంటే చూస్తూ ఊరుకుండే వాళ్ళం మేం కాదు. ఈరోజు 100 కోట్ల అవినీతి అని చెప్పి పాత పాటే పాడుతున్నారు. 4 సంవత్సరాలు బీజేపీతో కేంద్రంలో జతగట్టి ఉన్న మీరు మరి ఈ 4 సంవత్సరాల్లో 100 కోట్ల ఆధారాలు ఎందుకు తీసుకురాలేకపోయారని నేను అడుగుతున్నాను. అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, 100 కోట్ల ఆస్తి చూపించండి, దాంట్లో 10% నాకు రాసిస్తే మీతో అన్నిటికీ కూడా సంతకం చేస్తాను అంటే మీ సీఎం మీ మంత్రులు తోక ముడిచి పారిపోయారు.
సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లలోనూ పబ్లిక్ మీటింగ్ లో ఇంకా అదే పాత పాట పాడుకుంటూ ఉన్నారు. రెండోది, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బీజేపీతో కలిసి కుట్ర పన్నుతున్నామంట. తిరుమల తిరుపతిని భ్రష్టు పట్టించింది చంద్రబాబు నాయుడు గారు. వెయ్యి కాల మండపాన్ని కూల్చేసి ఆ భగవంతుడి కోపాన్ని గురిచూసి బతికి బట్ట బయటపడింది ఆయన. ఈరోజు మీరు ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ విధంగా సంబంధం లేని వాళ్ళందరినీ కూడా టీటీడీ బోర్డు మెంబర్లుగా వేయటం, పవిత్రత గురించి తెలియని వాళ్ళని చైర్మన్లు చేయటం, అక్కడ పోర్టుని ఏ విధంగా తొవ్వి అపవిత్రం చేయటం, మీరు చేసే దొంగతనాలకి లెక్కలు చూపించకుండా తప్పించుకోవడం కోసం ఈరోజు మా మీద వేస్తున్నారు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను, బీజేపీతో కుట్ర రాజకీయాలు చేసింది మీరు, 3 సార్లు బీజేపీతో జత కలిసి ఎన్నికలకు వెళ్ళింది మీరు, మొన్నటి వరకు బీజేపీతో 4 ఏళ్ళు అధికారాన్ని అక్కడ ఇక్కడ అనుభవించింది మీ ఇద్దరు, బీజేపీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామ గారి భర్తని పరకాల గారిని సలహాదారుడుగా కొనసాగించుకున్నది మీరు, అలాగే బీజేపీ మంత్రి భార్యను ఈరోజు టీటీడీ మెంబర్గా పెట్టింది మీరు. సో అన్ని రకాలుగా బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు చేసిన మీరు, కుట్రలకి కుతంత్రాలకి పేటెంట్ రైట్ మీ దగ్గరే ఉంది, ఎవ్వరూ కూడా అలాంటివి చేయరు. ఏ రోజు మేము బీజేపీతో ఎన్నికలకు వెళ్ళలేదు, వెళ్తామని చెప్పలేదు, ఏ రోజు బీజేపీతో కలిసి ఈ రాష్ట్రానికి మేము ఏ రోజు కూడా అన్యాయం చేసింది లేదు, మొత్తం చేసింది మీరు అన్న సంగతి ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి పిచ్చి రాతలు రాయటం వల్ల ప్రజలు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇలా ప్రతి లైన్ కి కూడా క్లారిఫికేషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. కళా వెంకట్రావు గారు కనుక వచ్చి కూర్చుంటే వీటిని నిజమని ఆయన నిరూపించమనండి, లేకపోతే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకోమనండి. అంతేగాని పేపర్ పెన్ ఉంది కదా అని ఏది పడితే అది రాస్తే ఎవరు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఈరోజు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏరువాక పండుగ అంట, వ్యవసాయం దండుగా అని చెప్పిన చంద్రబాబు నాయుడు రైతుల్ని మోసం చేసి అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి ఈరోజు రైతులకు ఇవ్వాల్సిన 87,612 కోట్ల రూపాయల అప్పుల్ని కోసి 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 2,000 కోట్లకి తగ్గించి ఈరోజు మీరు ఇచ్చింది ఎంతయ్యా, మీ లెక్కల ప్రకారమే చూస్తే 13,000 కోట్లు కూడా మీరు ఈ 4 విడతల్లో ఇవ్వలేదు. బాండ్లు ఇచ్చారు కానీ ఆ బాండ్లు నేలగ్గిక్కోవడానికి కూడా పనికి రావట్లేదు. నా నియోజకవర్గంలో నేను చూశాను, రైతులకి రుణాలు లేదు, రైతులకి మంచి విత్తనాలు లేదు, గిట్టుబాటు ధర లేదు, రైతుని ఆదుకోకుండా ఈరోజు ఏరువాక పండుగ అంట, మీ మీద పోరువాక చేయడానికి రైతులంతా రెడీగా ఉన్నారు, మిమ్మల్ని తరిమికొట్టడానికి వాళ్ళందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకొని ఇప్పటికైనా వాళ్ళని మోసం చేయడం మానుకోమని చంద్రబాబు నాయుడుకి తెలియజేసుకుంటున్నాం. అండ్ ముఖ్యంగా చాలా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు భారతదేశంలోనే విమెన్ అగెనెస్ట్ క్రైమ్ మరి 2014-16లో చూస్తే 9th ప్లేస్ ఉంది. నిన్న మొన్న రిపోర్ట్స్ చూస్తే ప్రపంచంలో భారతదేశం 4వ ప్లేస్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో భారతదేశం 1st ప్లేస్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ 4th ప్లేస్లో ఉందని. నిజంగా మనం ఆలోచించాల్సింది ఈరోజు అన్ని సంఘటనలు రిపోర్ట్ అవుతున్నాయా అని. ఎందుకంటే మన కళ్ళ ముందే చాలా ఇష్యూస్, శ్రీగౌతమి కానీ, వనజాక్షి కానీ, హరిణి కుమారి కానీ, ఏవి కూడా కంప్లైంట్లు పోలీసులు తీసుకోలేదని ఎంతమంది బయటకు వచ్చి చెప్తున్నారు. అంటే అన్ని రిపోర్ట్లు కనుక పోలీసులు తీసుకొని కేసు ఫైల్ చేస్తే ఏ ర్యాంక్లో ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు పచ్చ దొంగలు కాల్ మనీ సెక్స్ ర్యాకెట్తో అమరావతిని ఏ విధంగా భ్రష్టు పట్టించారో ఈరోజు అదే పచ్చ దొంగలు అమరావతి నుంచి చికాగో వరకు సెక్స్ ర్యాకెట్ని తీసుకొని వెళ్ళి తెలుగు వాళ్ళ గౌరవాన్ని గంగలో కలిపారు. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే ఈరోజు ఆ పార్టీని వెన్నుపోటు పొడిచి లాక్కున్న చంద్రబాబు నాయుడు,
తెలుగువాడి గౌరవాన్ని ఈరోజు చికాగో వరకు నాశనం చేశాడు అంటే ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి నాయకుడు మనకి అవసరమా అని నేను అడుగుతున్నాను. ఆ రోజు కాల్మని సెక్స్ ర్యాకెట్లో అమాయకమైన ఆడపిల్లల్ని రక్షించడానికి నేను పోరాడితే దాంట్లో ఉన్న తన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల్ని కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు ఎంత నీచానికి దిగజారి 1 ఇయర్ సస్పెండ్ చేసి రూల్స్ కి విరుద్ధంగా నా మీద కక్ష సాధించడం మీరు చూశారు. అలాగే ఈరోజు చూస్తే గౌతమి శ్రీ గౌతమి విషయం తీసుకుంటే తన అక్క తన కళ్ళ ముందరే సజ్జా బుజ్జి అనే అతను కారుతో గుద్ది చంపాడు అని చెప్పి ఆమె చెప్పినా కూడా పోలీసులు కేసు తీసుకోలేదు. 1.5 సంవత్సరం ఆ చిన్న ఆడపిల్ల సొసైటీతో పోరాడి తెలుగుదేశం వాళ్ళతో పోరాడి పోలీసులతో పోరాడి ఈరోజు అది హత్య అని నిరూపించి 4 జైలు శిక్ష వేసే పరిస్థితికి తీసుకొచ్చింది అంటే మీరు ఆలోచించాలి. ఈరోజు ఈనాడు వసుంధరలో పెద్ద ఆర్టికల్ వచ్చింది. మనం అంతా సిగ్గుపడాలి. ఎందుకంటే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ రోజు ఏ విధంగా ప్రతిపక్షం కానీ సాక్షి పేపర్ కానీ మరి ఏ విధంగా యూనియన్స్ కానీ ఫైట్ చేస్తే పచ్చపత్రికల్లో మాత్రం దాని గురించి ఏమీ రాయకుండా ఏ విధంగా తప్పించుకున్నారు. ఈరోజు 1.5 సంవత్సరం వారి చెల్లెలి పోరాటం వల్ల అయితే ఆ అమ్మాయికి బాసటగా నిలిచినట్టు ఈరోజు రాస్తున్నారు. అదే ఆ అమ్మాయి ఆడపిల్లగా తల్లిదండ్రులు నువ్వు ఆడపిల్లవి ఎలాగో అక్క చనిపోయింది వదిలేయమ్మా అన్నారు. అది వదిలేస్తుంటే ఈరోజు శిక్ష పడి ఉండేదా హంతకులకి? మరి ఎందుకు పత్రికలు ఇలాంటి వాటి మీద సీరియస్ గా తీసుకోవట్లేదు, ఏదో జరిగిన తర్వాత రాస్తున్నారు? మరి పోలీసులు కేసు ఫైల్ చేయలేదంటే ఆ పోలీసులు ఏ పోలీసులు? ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ప్రభుత్వం ఎవరిది? తెలుగుదేశం పార్టీది. ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనీసం మహిళలకి రక్షణ కూడా లేని పరిస్థితి మనం చూస్తున్నాం. 6 ఏళ్ళు 7 ఏళ్ళు 9 ఏళ్ళు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే సిగ్గు లేకుండా ప్రతిపక్షం రాజకీయం చేసిందని దాచేపల్లిలో మాట్లాడతాడు. ఇక మీదట జరిగితే ఉరితీస్తాను అన్నాడు. ఆ తర్వాత ఎన్ని జరిగాయి వాటిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్న విషయం మీకు తెలీదా నేను అడుగుతున్నాను. ఎక్కడైనా ప్రభుత్వంలో తప్పులు జరిగితే ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తాయి, కానీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన తప్పులు ప్రజల కళ్ళల్లో పడకుండా తప్పించుకోవడం కోసం ఎవరో తప్పు చేస్తే వీళ్ళు కాపాడాలన్న ప్రయత్నం చేస్తున్నట్టు ర్యాలీలు దీక్షలు చేస్తుంటే జనాలు నవ్వుకుంటున్నారు. ఈరోజు వనజాక్షిని చింతమనేని గారు ఇసుకలో వేసి కొట్టిన రోజే కేసు ఫైల్ చేసి అతన్ని శిక్షించుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈ విధంగా కారుతో గుద్ది ఒక మహిళను చంపే ధైర్యం వచ్చి ఉండేదని నేను అడుగుతున్నాను. రిషితేశ్వర్ని చంపిన రోజే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టమని వాళ్ళ తల్లిదండ్రులు కోరారు. మా అమ్మాయికి జరిగినట్టు ఇంకే ఆడపిల్లకి జరగకూడదని ఆ రోజే అది పెట్టుంటే ఈరోజు మళ్ళీ వేరే ఆడపిల్లకి అన్యాయం జరుగుంటుందా? కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులే ఎక్కువ మంది దాంట్లో ఉంటారు కాబట్టి భయపడి పెట్టలేదన్నది నిజం కాదని నేను అడుగుతున్నాను. అంటే ఈరోజు ఆడపిల్లలు వాళ్ళకి జరిగిన అన్యాయానికి వాళ్ళే ఫైట్ చేసుకొని వాళ్ళే అన్నిటినీ ఫేస్ చేసుకొని మొండిగా ముందుకు వెళ్ళి సిబిసిఐడి వాళ్ళు దిగొచ్చి కేసుని ఫైల్ చేసేంత వరకు ఇది తప్పు అని చెప్పేంత వరకు మీరు మొద్దు నిద్రపోతారా? మీరు పట్టించుకోరా అని నేను అడుగుతున్నాను. ఇంకా సిగ్గుచేటు ఏంటంటే తేలప్రోలు గ్రామం చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ప్లేస్లో టీడీపీ ఆ గ్రామ సర్పంచ్ హరిణి కుమారి ఆ అమ్మాయిని తన భర్త జితేంద్ర శారీరకంగా హింసిస్తున్నాడు, వేళ్ళు ఇంచేస్తున్నాడు, ఒళ్ళంతా వాతలు పెట్టి కొరికేస్తున్నాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే ఆ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఆ ఎదవకి సపోర్ట్ చేసి ఆడపిల్ల మీద కేసు ఇచ్చినా తీసుకోకుండా చేస్తే ఈరోజు అమ్మాయి ఎఫ్బీలో పోస్ట్ చేసి సోషల్ మీడియా సపోర్ట్ని కోరుకుంటుంది. అంటే ఆడపిల్ల లేదు కాబట్టి చంద్రబాబు నాయుడికి ఆడపిల్ల అంటే ఎంత చులకన, ఆడపిల్ల వాల్యూలు తెలియదు అనేది చాలాసార్లు మనం చెప్పుకున్నా ప్రతిసారి కూడా నిరూపితమవుతోంది. మహిళలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, మహిళలని ముఖ్యంగా డ్వాక్రా మహిళల్ని అప్పుల పాలు చేసి బ్లాక్ లిస్టులు పెట్టి ఆర్థికంగా తొక్కేశాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు మహిళల్ని రాజకీయంగా ఎదగనీయకుండా ఏ విధంగా సీట్ల విషయంలో మనకి మోసం చేశాడో మనం గమనించాలి. అలాగే ఆడపిల్లల్ని అప్పో సొప్పో చేసి చదువుకోవడానికి నారాయణ చైతన్య కాలేజీలకు పంపిస్తే వాళ్ళు ఆ పిల్లల్ని చంపేసి ఆత్మహత్యలుగా
చిత్రీకరిస్తే ఒక్క కాలేజీ మీద కూడా కేసు వేయనీయకుండా నారాయణ ఇచ్చే డబ్బులకు అమ్ముడుపోయి చంద్రబాబు నాయుడు ఈరోజు ఆడపిల్లల తల్లిదండ్రుల కడుపు కోతకు గురి చేస్తున్నాడు. అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈరోజు ఇంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు 6 ఏళ్ళు 9 ఏళ్ళు ఆడపిల్లలను చూడకుండా రేప్ చేసినా లేదా శ్రీగౌతమి లాంటి అమ్మాయిల్ని వేటాడి వెంటాడి కార్లతో గుద్ది చంపినా రిషితేశ్వరి లాంటి వాళ్ళని ఇసుకలు వేసి కొట్టి ఇంటికి పిలిచి సెటిల్మెంట్లు చేసి ఈ విధంగా మనకి అన్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడిని ఆ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎన్నికల సమయంలో ఇంటి ముందుకు వస్తే మొహమాటం లేకుండా తరిమి కొట్టమని మహిళలందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే మహిళ అన్న పదాన్ని మనం వినలేము. అసలు మహిళలను చూసే పరిస్థితి కూడా ఉండవేమో అనిపిస్తుంది. ఈరోజు మదమెక్కిన తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే వారి ఖజానా నింపడం కోసం మద్యాన్ని విపరీతంగా ప్రవహింపం చేయడం వల్ల ఈ మద్యం తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యం వల్లే ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోయింది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే రాజ్యసభలో కూడా విజయసాయి రెడ్డి గారు ఒక క్వశ్చన్ వేస్తే ఈ విధంగా మేము చూస్తున్నాం ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి చాలా స్టాటిస్టిక్స్ వస్తున్నాయి వీటిలో నిజం ఎంత అని అడిగితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 9.4% ఆఫ్ ద క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ యాజ్ పర్ డేటా అవైలబుల్ ఇన్ ఎన్సీఆర్బి రిపోర్ట్ అంటే 9.4% పెరుగుతూ ఉంది. అంటే ఇది ఇండస్ట్రియల్ గ్రోత్గా లేదు, అగ్రికల్చర్ గ్రోత్ లేదు, కానీ విమెన్ మీద అఘాయిత్యాలు చేయటంలో వాళ్ళని అత్యాచారాలు చేయటంలో వాళ్ళని హత్యలు చేయటంలో మాత్రం ఇంత గ్రోత్ ఉంది అంటే ఈరోజు ఆ ముఖ్యమంత్రులు సిగ్గుపడాలి, సిగ్గుతో తలదించుకోవాలి. అండ్ నిన్న స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పుడే స్టీల్ ప్లాంట్ ఇష్యూ గుర్తొచ్చినట్టు సీఎం రమేష్ గారు మరి నిరాహార దీక్ష చేయడం మనం చూసాం. ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన చట్టంలో మనకు రావాల్సిన ఏది రాకపోయినా 4 సంవత్సరాలు బీజేపీతో జతగలిసి అక్కడ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ నాయకులు మంత్రి పదవులు అనుభవించి ఈ రాష్ట్రంలో అణువు దోచుకునేసి ఇప్పుడేదో కడపకి అన్యాయం జరిగిపోతున్నట్టు ఎవరి ప్రభుత్వం మీద నిరాహార దీక్ష చేస్తున్నావయ్యా సీఎం రమేష్ అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప స్టీల్ ప్లాంట్ విషయం గుర్తు రాలేదు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ పెడుతుంటే నానా యాగి చేసి అడ్డపడిన నాయకులు వీళ్ళే. మళ్ళీ ఈరోజు స్టీల్ ప్లాంట్ అన్యాయం చేశారు, దీన్ని ఎవరు సరిగ్గా అడగట్లేదని చెప్పడం సిగ్గుచేటు. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 6 నెలల లోపల రిపోర్ట్ కావాలని కేంద్ర ప్రభుత్వం అడిగినప్పుడు ఫీజబిలిటీ లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినప్పుడు మీరెందుకు ఎన్డీఏలో కొనసాగారు? ఈ 4 ఏళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రిపోర్ట్ కూడా మొన్న బయటపెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరు అధికారం కోసం మీ స్వప్రయోజనాల కోసం మీరు బీజేపీతో కలిసి ఉంటారు. ఈరోజు మీకు పడితే ఎవరో లాలూచి పడ్డారని చెప్పి మా మీద నిందలు వేసి మీరు డ్రామాలు ఆడుతున్నారా? ఈరోజు ఎంత దురదృష్టకరం అంటే మామూలుగా రాష్ట్రంలో అందరూ మాట్లాడుకునేవాళ్ళు మంతెన సత్యనారాయణ రాజు డైటింగ్ అని, అలాగే వీరమాచినేని డైటింగ్ అని, ఏది చేస్తే బాగుంటుందని. కానీ దీక్షల తర్వాత రమేష్ రవి డైటింగ్ ఎలా ఉంటుందా అన్న ఆలోచన కూడా ప్రజలు చేస్తున్నారంటే ఎంత ప్రజలు అర్థం చేసుకుంటున్నారో మీరు చూడాల్సిన విషయం. ఎందుకంటే 4 ఏళ్లలో 3.5 లక్షల కోట్ల రూపాయలు దోచేసుకొని తినింది అరక్క ఈరోజు ఎవరి మీద నిందలు వేసి మీరు చేస్తున్నారే? అధికారంలో ఉన్నది మీరు కాదా? కేంద్రంలో బీజేపీతో 4 ఏళ్లు అధికారాన్ని అనుభవించింది మీరు కాదా? ఆ రోజు మీకు ఇవన్నీ కనిపించలేదా? ఈరోజు మీరు చేస్తున్న ఈ దీక్షలు ఏవైతే ఉన్నాయో ఒక న్యూట్రల్ డాక్టర్ని కనుక తీసుకువెళ్ళి టెస్ట్ చేస్తే నెల కాదు కదా సంవత్సరం మీరు దీక్ష చేసినా కూడా మీ షుగర్ లెవెల్స్ పెరుగుతాయో కానీ తగ్గవనే విషయం అందరికీ కనిపిస్తుంది. వీడియోల్లో మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అంటారు?
ఈరోజు స్టీల్ ప్లాంట్ ఒక్కటే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా ఎంపీలు కానీ ప్రత్యేక హోదా గురించి, కడప స్టీల్ ప్లాంట్ గురించి, విశాఖ రైల్వే జోన్ గురించి, వెనకబడిన జిల్లాల ప్రత్యేక ప్యాకేజ్ గురించి, అన్నిటి గురించి పోరాడారు. ప్రజలిచ్చిన ఎంపీ పదవులను కూడా ప్రజల కోసం తునప్రాయంగా రాజీనామా చేసి వాటిని ఆమోదింప కూడా చేసుకుని ఈరోజు ప్రజల దృష్టిలో నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చెప్పి మెప్పు పొందారు. కానీ ప్రజలిచ్చిన ఎంపీ పోస్టులు మీరు వదులుకోలేరు. రాజ్యసభ పదవులు మాత్రం ఆల్రెడీ 7 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ డబ్బులు ఇచ్చి కొనుక్కొని వచ్చావు. ఇప్పటి వరకు ఆ కడపలో నువ్వు ఉన్నావన్న విషయం నీ ప్రజలకే తెలియదు. నువ్వు అనుకుంటున్నట్టు లక్షల లక్షల డబ్బులు ఇచ్చి జనాలను తోలుకుంటున్నా జనాలు కూడా ఈయన ఎవరో తెలీదు, ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామన్న పరిస్థితికి వచ్చింది. అంటే సీఎం రమేష్ ఒకడు కడపలో ఉన్నాడు అని తెలియజేసుకోవడానికి దీక్ష పెట్టినట్టుంది, కానీ కడపకి స్టీల్ ప్లాంట్ తేవాలన్న చిత్తశుద్ధి మీలో లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 4 ఏళ్ళు స్టీల్ ప్లాంట్ గురించి మీరు మాట్లాడలేదు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఫీజిబిలిటీ లేదని 6 మంత్స్ తర్వాత ఇచ్చిన రిపోర్ట్ని కూడా పెట్టుకొని మీరు ఎన్డీఏలో కొనసాగారు. అందుకే అంటాడేమో మీ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారు, ఇది ఉక్కు దీక్ష తుక్కు దీక్ష, దీనివల్ల ఏమొస్తుందని. అంటే మీ యొక్క దీక్షల్లో చిత్తశుద్ధి లేదు అనేది మీ ఎంపీలకే తెలిసిన విషయం. కేవలం మీడియా ఉన్నప్పుడు డ్రామాలు చేయటం, మీడియాలో ఫోటోలు తీసుకొని వెళ్ళటమే తప్ప మీరు ఏ రోజైనా కూడా వీటి మీద ఇన్నిసార్లు వెళ్ళారు కదా ఢిల్లీకి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. కడప స్టీల్ ప్లాంట్ గురించి ఎన్నిసార్లు మాట్లాడారు, ప్రత్యేక హోదా గురించి ఎన్నిసార్లు మాట్లాడారు, రైల్వే జోన్ గురించి అంటే 0. ఇంకా మీరు చూస్తే లోక్సభలో అవినాష్ గారు ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా 8 సార్లు కడప స్టీల్ ప్లాంట్ గురించి డిస్కషన్ లేవనెత్తారు, దాని మీద మాట్లాడారు, కానీ మీ ఎంపీలు ఏ రోజు మాట్లాడలేదు. కాబట్టి మీ యొక్క ఈ దొంగ దీక్షలు, దొంగ పోరాటాలు, ఈ జిమ్మిక్కులు అన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఇప్పటికైనా మీ ఎంపీలందరూ కూడా రాజీనామా చేసి మాకు చెప్పడం కాదు, ఇక్కడ చేస్తే ఏమొస్తుంది ఢిల్లీలో చేయండి అని. మరి మీరెందుకు కడపలో చేస్తున్నారు? మేము ఢిల్లీలో చేశాం, మీరు వచ్చి ఢిల్లీలో రాజీనామాలు చేయండి, ఢిల్లీలో కూర్చోండి, మన విభజన చట్టంలో ఉన్న అన్నిటితో పాటు ప్రత్యేక హోదా గురించి కూడా అందరం కూడా ఆమరణ నిరాహార దీక్షకి కూర్చుందాం, దానికి మేము కూడా సిద్ధం. వార్డు మెంబర్గా కూడా గెలవలేని లోకేష్ ఈరోజు తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి దొంగదారిన ఎమ్మెల్సీ అయిపోయి మంత్రి అయిపోయి పదవుల కోసం ఈయన ఆరాటపడుతున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు ఆరాటపడుతున్నారా అని ప్రజలకు అర్థమైంది. దీనికి అర్థం కాకపోతే ట్యూషన్ పెట్టి చెప్పించుకోమనండి. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా అధికారం కోసం, పొత్తుల కోసం పోవటమో, అబద్ధపు వాగ్దానాలు చేయటమో, లేదా ఏదో ఒక విధంగా అధికారంలోకి రావటానికి డబ్బునో మందునో ప్రవహింపజేయాలన్న ఆలోచన ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను బ్రతికించాలి, రాజశేఖర్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజల్లో ముందుకు వెళ్ళాలన్న ఆశయంతోనే ఈ పార్టీ పెట్టారు. అదే ఆశయంతో ఇన్నేళ్లు కూడా కొనసాగిస్తున్నారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు తెలుగుదేశం పార్టీ పన్నినా కూడా ఆయన ఎదుర్కొంటూ ప్రజానాయకుడుగానే ముందుకు వెళ్తున్నాడు, కానీ పదవుల కోసం కాదనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టే పదవుల కోసం 650 హామీలు ఇచ్చి ఈరోజు వాళ్ళ మేనిఫెస్టోను కూడా తీసేసుకున్న చేతగాని దద్దమ్మలు. ఎందుకంటే ఆ మేనిఫెస్టో ఉంటే ఇది ఎందుకు చేయలేదు, అది ఎందుకు చేయలేదని ప్రజలు అడుగుతారని. మళ్ళీ సిగ్గు లేకుండా ఈరోజు సోషల్ మీడియాలో 99% మేము పూర్తి చేసేసాము హామీలు అంటారు. ఈరోజు నేను లోకేష్కి సవాల్ చేస్తున్నాను, 99% మీ మేనిఫెస్టోలో మీరు నెరవేర్చారు అని మీరు ప్రూవ్ చేయండి. 95% ప్రూవ్ మీరు చేయలేదని నేను ప్రూవ్ చేస్తాను. రమ్మండి బహిరంగ సవాల్ లోకేష్ గారికి. కాబట్టి రాజకీయం తెలియకుండా, ప్రజల మీద అభిమానం లేకుండా, కేవలం తన తండ్రి ముఖ్యమంత్రి అని అధికారంలోకి వచ్చి కూర్చొని ఆటలాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ కష్టాలని తీర్చాలన్న ప్రయత్నం చేసినప్పుడు జగన్ గారేంటో లోకేష్కి అర్థమవుతుంది. చాలా సంతోషం అండి, చాలా హ్యాపీగా వెల్కమ్ చేస్తున్నాను.
అంటే లోకేష్కి అర్థమైపోయింది ఇక భవిష్యత్తులో మనం అధికారంలోకి రాలేం కాబట్టి ఆ చివరి నిమిషం వరకు కూడా అధికారాన్ని అనుభవించి రాష్ట్రాన్ని దోచుకొని సింగపూర్లో సెటిల్ అయిపోదామన్న ఆలోచన ఉంది కాబట్టి అలా చెప్పుంటాడు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలో 99% పూర్తి చేసుంటే లేదా ప్రజలు వాళ్ళకి సుముఖంగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకెళ్లిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించేవాళ్ళు ఎన్నికలకు వచ్చేవాళ్ళు లేదా మన పార్టీలోంచి తీసుకెళ్లిన ఎంపీలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వచ్చేవాళ్ళు లేదా మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామా చేసి ఆమోదింపు చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా పోటీగా చేసి ఆమోదింపు చేసుకుని ప్రజల్లోకి వచ్చి ఉండేవాళ్ళు. కానీ ప్రజల్లో వాళ్ళకి ఏమాత్రం కూడా సపోర్ట్ లేదు. వీళ్ళు చేసిన తప్పులన్నిటికీ కూడా ప్రజలు ఉడికిపోతూ ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారు కాబట్టే సో చివరి నిమిషం వరకు అధికారాన్ని అనుభవించి కుటుంబ సమేతంగా సింగపూర్కి చెక్కేద్దామన్న ఆలోచనలో ఉన్నట్టున్నాడు. అందుకే ముందు రానంటున్నాడు. మంచిదే అండి, ఒకవేళ ఏదైనా అనుమానాలు ఉండి రీఇన్వెస్టిగేషన్లో వేరెవరైనా నిందితులు ఉన్నారనుకుంటే మహిళలకు మేము ఎప్పుడూ కూడా సపోర్టే. సో ఆ ఇష్యూ మీద కూడా నేనే ఫైట్ చేశాను చాలా రోజుల వరకు. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఒక ఇండిపెండెంట్, ఒక అమ్మాయి ఇన్స్పిరేషన్ చూశారు కదా గౌతమి వాళ్ళ సిస్టర్. సో ఆ విధంగా ఎవరో ఒకరు బయటికి రావాలి. మహిళకు ఒక అన్యాయం జరిగినప్పుడు మన పార్టీయా ఎదుటి పార్టీయా లేదా కాలేజ్ స్టూడెంట్ అని చూడకుండా ఎక్కడికక్కడ సమాజంలో అంటే సొసైటీలో ఉన్న వాళ్ళు కూడా దీని మీద రియాక్ట్ అయిన రోజే నేరస్తులకు ఒక భయం ఉంటుంది. లేదు అతను టీడీపీ జడ్పీటీసీ కదా మన ఏమన్నా చేస్తారేమన్నా భయపడితే ఈరోజు అతను అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి సో విమెన్కి ఏదైనా జరిగినప్పుడు విమెన్ మాత్రమే కాకుండా మగవాళ్ళ సపోర్ట్ కూడా కావాలి. ఎందుకంటే మిమ్మల్ని కన్నది ఒక తల్లి, మీతో జీవితాన్ని పంచుకుంటూ మీ యొక్క కుటుంబాన్ని పెంపొందించేది మీ భార్య, మీకు ముద్దుల కూతురు ఉంటుంది. సో మీకు ఇష్టపడిన వాళ్ళందరూ కూడా లేడీస్ ఉన్నారు కాబట్టి సో మగవాళ్ళు కూడా మహిళగా ఇన్సిడెంట్ జరిగినప్పుడు సో సపోర్ట్ చేయాలని జగన్ గారు చెప్పారు. రిషితేశ్వర్ ఇష్యూ జరిగినప్పుడు కానీ చాలా ఇష్యూస్లో కూడా ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే అది ఆడవాళ్ళ ఇష్యూ అని చెప్పి అన్ని పార్టీలు అనుకున్నట్టు మనం అనుకోకూడదు. మనకి ఇష్టమైన వాళ్ళు మన తల్లి, భార్య, బిడ్డ కూడా ఆడపిల్లలే కాబట్టి మగవాళ్ళు కూడా దీనికి రియాక్ట్ కావాలని ప్రతిసారి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అందుకే ఏ ఇష్యూ జరిగినా కూడా వెంటనే మనం స్పందించడం జరుగుతుంది. వీళ్ళు కూడా ఈ స్వీగౌతమి మీ ఫ్యామిలీ కూడా జగన్ గారిని పాదయాత్రలో కలిశారు. సో అమ్మాయి పోరాటానికి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. చెప్పండి. అదే క్లియర్గా చెప్తున్నా కదా, ఇది ప్రోటోకాలా పట్టే కాలా అని. సో ఓటు నోటు కేసులో వాళ్ళ నాయకుడు ఇరుక్కుపోయాడు కాబట్టి ఆయన బయటపడితేనే వీళ్ళందరికీ బతుకుంటుంది కాబట్టి ఆయన కోసం వీళ్ళందరూ కూడా అడుగడుగున అడుగులకు మొడుగులు ఒత్తుతూ తిరుగుతున్నారు. అండ్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉమా ఆడ మగ అని అడిగిన కేసీఆర్ గారు ఆ రోజు ఎగిరి దూకాడు ఉమా, మరి ఈరోజు ఎలా సిగ్గు లేకుండా వెళ్ళాడు మనకి అర్థం కావట్లేదు. ఒక పూజారి ప్రోటోకాల్ అని అమిత్ షాకి వెళ్తే ఎంత పెద్ద ఇష్యూ చేసి నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసిన వీళ్ళు మరి ఈరోజు ఏ విధంగా వెళ్ళారు? మరి వీళ్ళు దీనికి ఆన్సర్ వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు కన్నా ముందు చాలామంది లేఖలు రాశారు, అది మీకు తెలిసిన విషయమే. ఎందుకంటే టీటీడీలో లెక్కలు తేలక చాలా మట్టుకు స్వాహా చేసేస్తుంది తెలుగుదేశం పార్టీ అనే ఆరోపణ ఉంది. అండ్ ఆయనకి భగవంతుడి మీద నమ్మకం లేదు అనేది వెయ్యి కాళ్ళ మండపం కూల్చేసినప్పుడే మనం చూసిన సత్యం. అండ్ ఈరోజు ఆయన వేసిన కమిటీ ఏదైతే టీటీడీ బోర్డు మెంబర్స్ ఉన్నారో అది చూసినప్పుడే ఎంత కాంట్రవర్సీ అయిందో మనకు అర్థమవుతుంది. అంటే భగవంతుడి మీద ఉన్న నమ్మకాన్ని కూడా వమ్ము చేస్తూ టీటీడీ పవిత్రతను భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు నాయుడు గారి మీద చాలా ఇష్యూలో టీటీడీ మీద ఎంక్వైరీ వేయాలి, అన్ని నిజాలు కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం.